వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంటూ పొద్దున లేవగానే టీలి లేదా కాఫీలలో ఏదో ఒకటి మనం తీసుకున్నదే ఉండము. ఈరోజు మనము ఎలాంటి టీని ఎలాంటి కాఫీని తాగితే మంచిది కాదో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. టీ పొడిని తేయాకు చెట్ల గుబురు పొదల్లోని లేత ఆకుల్లోంచి, కాఫీ పొడిని కాఫీ చెట్ల గింజల నుంచి తయారు చేస్తారు. టీలో రకరకాల నాణ్యతలు ఉన్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఫ్లావనాయిడ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, క్యాటికన్లు అనే ధాతువులు బాగా ఉంటాయి. టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్ ఈ తేనీళ్ళలో తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ నిరోధానికి, ఊబకాయాన్ని నివారించడానికి ఇలాంటి తేనీరు మంచిదని వైద్యులు సూచిస్తారు. కానీ సాధారణంగా మనం తాగే ఎక్కువ రకాల టీ పొడుల్లో కెఫిన్తో పాటు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్ళకు గార పట్టించే టానిన్ పదార్థాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. కాఫీ పొడిలో టీ కన్నా అధిక శాతం కెఫిన్ ఉంటుంది. నాణ్యమైన కాఫీని మితంగా తాగే అలవాటున్న వాళ్లకు క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జిమర్స్ వంటి జబ్బులు సోకకుండా ఉంటుంది. అమితంగా తాగితే అందులో ఉన్న కెఫిన్ వల్ల కాలేయ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కొద్దో గొప్ప ఫ్లోరైడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీ కాఫీలు తాగిన వెంటనే నీరు తాగినా పుక్కిలించి ఊసిన పంటిపై గార పట్టకుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీ కాఫీల తర్వాత నీళ్లు తాగితే పళ్ళేమీ ఊడిపోవు.